జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయ భవనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో 11 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా బీజేపీ పార్టీకి కృష్ణార్జునులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తానే అసలైన హిందూనని, కేసీఆర్ విరవీగుతున్నారని, అందుకే ఉత్తర తెలంగాణ ప్రజలు కరీంనగర్ లో మాట్లాడిన మాటకు నిజమైన హిందువులను గుర్తించి ఓట్లు వేసి హిందువులను చెప్పుకునే కేసీఆర్ కు కర్ర కాల్చి వాద పెట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ చేసే యజ్ఞయాగాలు కొడుకు సీఎం చేయడానికి కానీ ప్రజల శేష్ కోసం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల పుచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం సరి కాదని అన్నారు. గోల్కొండ ఖిలాపై బీజేపీ జెండా ఎగురవేయడం తథ్యమని ఆయన అన్నారు. మోడీ ఎజెండాతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డు నుండి ఒకరు పోటీ చేసి పురపాలకులపై కాశ్యాప్ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. పైడిపల్లి సత్యనారాయణరావు గారు, ముదిగంటి రవీందర్ రెడ్డి గారు, ఓట్కూరు అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా పూజారి అరుణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయన్ వెంకట్ గారు, కళ్ళ మంజారి, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం కొరకు ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రియతమ, అలాగే వేదికపై ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి గారు, అట్లాగే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బా సత్యనారాయణ గారు, అలాగే వేదికపై ఉన్న మోరపల్లి సత్యం గారు, ముదిగంటి రవీందర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, మహిళా ముగ్గురు కంటే మన కార్యాలయం కొరకు స్థలాన్ని చేతులందరూ ఎత్తి, రెండు చేతులు ఎత్తి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. నడ్డా, ఈరోజు జగిత్యాల జిల్లా పార్టీ యొక్క కార్యక్రమానికి జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం కొరకు జిల్లా అధ్యక్షులు బాజోజ్ భాస్కర్ గారిని కోరడం జరుగుతుంది. అదే విధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పైడిపల్లి సత్యనారాయణరావు గారు, రాష్ట్ర అధ్యక్షుల గారు వారిని సన్మానించడం జరుగుతుంది. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి గుడా నాగేశ్ గౌడ్ గారు, రాష్ట్ర అధ్యక్షుల వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుచున్నాము. సామూహిక భోజనం కలదు, ఖచ్చితంగా భోజనం చేసి ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కొవ్వ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది. రవీందర్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. గుడాల రాజేష్ గౌడ్ గారి ప్రోత్సాహంతో పార్టీలో చేరినటువంటి దుర్గ ప్రవీణ్, శీలం వేణుగోపాల్ గారు, కొరుట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, రాష్ట్ర అధ్యక్షుల వారిని సన్మానించడం జరుగుతుంది. కూర్చోవాలి చాలా సంతోషం. ఈరోజు జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయానికి భూమి పూజ, పునాదులు వేసుకుని పార్టీ కార్యాలయ నిర్మాణంతో పాటు పార్టీ పటిష్టతకు దోహదపడేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినందుకు
రాష్ట్ర అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా కార్యకర్తలను నాయకత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మనం వేసే ఈ పునాది భవిష్యత్తులో అధికార పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వానికి కూడా జగిత్యాల జిల్లాలో రాజకీయ సమాధి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. భారతీయ జనతా పార్టీ పల్లెల నుంచి పునాదులు వేసుకొని ఈరోజు ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది 11 కోట్ల మంది సభ్యత్వంతో మన ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా తిరుగులేని రాజకీయ పార్టీగా ఈరోజు కృష్ణ అర్జునుల మాదిరిగా నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క ద్వయం నేతృత్వంలో దేశం యొక్క పురోగతి అభివృద్ధి పేదల సంక్షేమం అజెండాగా తీసుకొని పనిచేస్తున్న పార్టీ కేంద్రంలో ఇవాళ అధికారంలోకి రావడము దాదాపు 18 రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేయాలనే ఒక సంకల్పంతో అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలు త్వరలోనే మీ కలలన్నీ కూడా సాకారం అవుతాయని నరేంద్ర మోడీ పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము నమ్మకము వారి అవినీతి రహిత పాలన పేదల సంక్షేమం కోసం వేస్తున్న పెద్దపీట ఇవాళ పల్లెల్లో ఉండేటువంటి గ్రామాలు గ్రామ అభివృద్ధి వల్లనే రామరాజ్యం సిద్ధిస్తుందని చెప్పి విశ్వసించే పార్టీ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకొని పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ మన సిద్ధాంతకర్త ప్రవచించిన సిద్ధాంతం సమాజంలో చిత్త చివరి వ్యక్తికి ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు ప్రగతి ఫలాలు మొదటగా అందాలనేటువంటి ఒక లక్ష్యంతో సంకల్పంతో పనిచేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేస్తూ 5 సంవత్సరాలు మరి పూర్తి కాలం ప్రజల మన్ననతో తిరిగి మళ్ళీ 2వ సారి అధికారంలోకి రావడం ఈ యొక్క పెత్తందారీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రభుత్వం తానాశ ప్రభుత్వం ఒక నియంత్రణ కొనసాగుతున్న ప్రభుత్వం నిజాం తలపించే రీతిలో నిజాం పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. ఇది నరేంద్ర మోడీ అమిత్ షా ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు ఎన్నికల ముందు రైతు బంధు ఎన్నికల తర్వాత రైతు బంధు బంద్ అయిపోయింది రైతు రుణమాఫీ ఊసే లేదు ఈ రకంగా నిరుద్యోగ భృతి ఏ కులంలో కొట్లాట కోసం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ నిరుద్యోగం అంతా కూడా ఆగమైపోయి ఇవాళ 1200 మంది బలిదానాలు అయిపోయి తెలంగాణ తెచ్చుకొని ఇవాళ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తే వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు తప్పితే ఇతరత్ర ఇవాళ పేదవాడు ఈ ఆశయాలతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశలన్నీ వమ్ము చేసి కొత్త ఉద్యోగాల సంఘ దేవుడేరుగు ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే పరిస్థితి. ఇవాళ ఒక్క రాత్రికి ఇవాళ 50,000 మందిని ఆర్టీసీ కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం ఏర్పడిన ఈ 6 సంవత్సరాల్లో ఆర్టీసీ సంస్థలో 7,000 మంది డ్రైవర్లు కండక్టర్లు మెకానికలు పదవి విరమణ జరిగితే ఒక కండక్టర్ ఒక మెకానిక్ ఒక డ్రైవర్ను కూడా నియమించిన పాపాన పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వారు మా హక్కులను కాపాడండి మా సమస్యలు పరిష్కారం చేయండి సమ్మె చేస్తే సమ్మె చేసిన పాపానికి ఇవాళ 50,000 మంది ఇవాళ కుటుంబాలకు దసరా పండుగ లేదు దీపావళి పండుగ లేదు పండుగల సందర్భంగా పస్తులు పెట్టి భార్య బిడ్డలు పండుగలు జరుపుకోకుండా పనిచేసిన కాలాన్ని కూడా జీతం ఇవ్వకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్న ఈ ప్రభుత్వం పిచ్చుక మీద బ్రహ్మస్థం మాదిరిగా. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి జీతం ఆగలేదు మంత్రుల జీతాలు ఆగలేదు ఎమ్మెల్యే జీతాలు ఆపలేదు కానీ కార్మికులు పనిచేసిన కాలాన్ని కూడా జీతాలు ఆపినటువంటి పాశ్చాత్య ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా కుటుంబం యొక్క నియంత్రణ పాలన ఈ తెలంగాణ వచ్చింది తెచ్చింది ఎవరి కోసం అంటే ఒక కుటుంబం కోసమని ఏదైతే భావన ఇవాళ సర్వత్ర వ్యక్తమవుతుందో అందుకనే ఈ కుటుంబ వాళ్ళకు స్వస్తి పాలు కాదు అవినీతి పాలకు చరమగీతం పాడదు దానికి మున్సిపల్ ఎన్నికలు కూడా ఇవాళ నాంది కావాలి. కార్యకర్తలు ఒక చేతిలో బీజేపీ జెండా రెండో వైపు నరేంద్ర మోడీ ఎజెండా తీసుకొని ఈ టీఆర్ఎస్ వైఫల్యంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి మున్సిపల్ ఎన్నికలు కూడా గెలుపు దిశలో మీరు అడుగులు వేస్తారని చెప్పి కోరుకుంటూ జగిత్యాల జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో జిల్లా నాయకత్వం
ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్టీసీ సమ్మె పట్ల, ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతి సంఘీభావమే కాకుండా అవసరమైతే మరొక పోరాటానికి, ఉద్యమానికి తెరదీయాల్సిన అవసరం. తెలంగాణ ఏ రకంగా కొట్లాడి తెచ్చుకున్నామో అదే రకంగా ఈ ప్రభుత్వం నిరంకుశ పాలనకు మెడలు వంచి ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలుగా మనకు బోధిస్తుందాల మీద. నేను వచ్చినప్పుడు చూస్తా ఉన్నాను కొండగట్టు, మరి ఆ పవిత్రమైనటువంటి గుడికి వచ్చే భక్తులు ఆ రోజు మరి బస్సు దాదాపు 60 మంది భక్తులు చనిపోతే కనీస పరమార్శించి సోయలేని ముఖ్యమంత్రి పైగా చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు నేనని, బీజేపీ నకిలీ హిందువులని, యజ్ఞాలు యాగాలు చేసేది నేనే అసలైనటువంటిది హిందువులని చెప్పుకునే కేసీఆర్ గారు మొన్న కర్రు గాల్చి వాద పెట్టినారు కరీంనగర్ ప్రజలు. నువ్వు హిందుగాళ్ళు బొందుగాళ్ళంటే మేము బొందుగాళ్ళం కాదు హిందువులమని చెప్పి ఇవాళ ఏ రకంగా చెంప పెట్టి నన్ను తీర్పించారు. అది హిందూ మనోభావాలు గాయపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు. ఇవాళ నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు కాదో కానీ అసదుద్దీన్ ఓవైసీ కంటే గొప్పగా ముస్లింగా నటిస్తూ షేర్వాణి వేసుకొని జుబ్బా పెట్టుకొని నువ్వు కాశ్మీర్ అజ్మీర్ దర్గాకు చెద్దరు కప్పడానికి వెళ్ళి నీకు ఇవాళ అయోధ్యగా మరో అయోధ్యగా దక్షిణాది అయోధ్యగా పిలుపు గాంచినటువంటి ఈ యొక్క భద్రాచలంలో రామ నవమి సందర్భంగా మన సాంప్రదాయం సంస్కృతి ముఖ్యమంత్రి దంపతులు వచ్చి స్వయంగా తలంబరాలు సంపర్పించాల్సి పోయి నీ మణిమణి ద్వారా తలంబరాలు పంపిస్తే ఎట్లా అవుతావు హిందూ అని చెప్పి కరీంనగర్ ప్రజలు మొన్న ప్రశ్నించారు. నేను కొండగట్టు భక్తులు చనిపోతే మాట రాని నీకు ఇవాళ ఎట్లా హిందూ అవుతుంది ప్రశ్నిస్తున్నాను. ఒక పూజారి నడి బొడ్డున వరంగల్ హత్య చేస్తే పరామర్శించడానికి దాన్ని ఖండించడానికి కూడా నోరు రాని నీకు హిందూ అవుతావు అని చెప్పి మాట్లాడితే నమ్మక మోసపోవడానికి అమాయకులు కాదు ఇవాళ తెలంగాణ ప్రజలు. కాబట్టి యజ్ఞాలు ఆ రోజు అసురులు కూడా చేశారు, రాక్షసులు చేశారు, రావణాసురుడు నీకంటే గొప్ప భక్తుడు, దైవ భక్తుడు, శివ భక్తుడు, కానీ వారు చేసినటువంటి యజ్ఞాలు యాగాలన్నీ కూడా స్వార్థం కోసం, స్వార్థం కోసం చేసిన యాగాలు. ఇవాళ నువ్వు కూడా చేసిన యజ్ఞాలన్నీ కూడా నీ కొడుకు పట్టాభిషేకం కోసం చెప్తే కరీంనగర్ ప్రజల కోసమో లోక కళ్యాణం కోసమో తెలంగాణ ప్రజలు కాదని ప్రజలు నిరూపించారు. అందుకనే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 4 MP సీట్లను బీజేపీని గెలిపించారంటే ఈరోజు రైతులు తిరగబడ్డారు, ఇవాళ ఆదివాసీలు తిరగబడ్డారు,